పంపాలన్నా మాకు రోడ్లు సరిలేవు, ఒక బస్సు లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు మంగళగిరికి అమరావతికి బస్సులు తిరిగాయి, కమ్మగా ఇల్లు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అయ్యి లేవు, ఏమీ లేకుండా నాన్న కక్సాట్లు పడుతున్నాం. ఈ పొలాలు ఇచ్చారు, ఇప్పుడు నేనున్నానంటే ఎటు పోలేను. ఒక బండి ఎక్కాలంటే ఎక్కలేను, దిగలేను. అందరూ ఎక్కగలిగిన వాళ్ళు కొండోళ్ళు పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మేమేమీ చేయలేకుండా ఉన్నాం. మా పరిస్థితులు ఎట్టున్నాయి? అంతకుముందు రోడ్లు బాగానే ఉండేవి, ఇప్పుడే అంతకుముందు బాగానే ఉన్నాయి, బాగుండబట్టేగా. అంతకుముందు బస్సులు తిరిగింది, ఇప్పుడు మరి ఏ బస్సు? ఇప్పుడు గుంటూరు బస్సే రాదు, ఒకసారి వచ్చిపోయింది. మరి ఇప్పుడు బస్సులు చుట్టి ఎట్టుండయి, బళ్ళు చుట్టి ఎట్టుండయి. ఎటు పోవటానికి ఎటు రావటానికి కూడా అవకాశం లేకుండా నానా కవసాట్లు పడుతున్నాం. గుంటలు గోతులు వాన గురితేమన్నా ఎక్కడి నుంచి నీరుకొండ కాలేజీకి పిల్లలు పంపిస్తున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కడో తిరిగిపోయారు. ఇటు నుంచి తాటికొండ మీద నుంచి అటు కొరగళ్ళు, లెడమరు, కంతేరు అవన్నీ తిరగేసుకొని పోయి పిల్లల్ని పంపించి వచ్చేటప్పటికే నానా కలసాట్లు పడ్డారు. నడువులు పోయి మగోడు ఇవి భూములు చూస్తే అడవిలో అయిపోయినాయి. ఏమన్నా ఉన్నాయి భూములు? ఇప్పుడు మా చేను ఎక్కడుందా, మీ చేను ఎక్కడుందా అన్నది తెలియదు. ఒక గేద పోయిందంటే దోలు ఆడుకుందామంటే పోవటానికి లేదు, రావటానికి లేదు. పావులు ఏంది, ఎంతమంది గేదలు ఎన్ని పోయినాయి, ఎంతమంది పోయినాయి అని ఎవడు ఎక్కించుకెళ్ళాడో తెలియదు. దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. మరి జరుగుతున్నాయి, ఇక జరుగుతుంది. అదే దొంగతనాలు, ఇక దొంగతనం కాకపోతే గేదెలు ఎవడు ఎక్కించుకెళ్తాడు? కనీసం ఈ రాజధాని మొత్తం తిరిగినా కూడా ఎక్కడా కూడా ఇదిగో ఈ గేదె ఉంది అన్నోడు లేదు. ఎంతమంది పోయినాయి ఆ రకం గేదెలు? అలాంటి బాధలు పడుతున్నాం మేము. అంటే ఓన్లీ తుప్పలు పెరగడం వల్ల ఇటు వెళ్ళిపోయిందని మీరు అనుకుంటున్నారు? దొంగతనం జరిగింది, దొంగతనమే జరిగింది. మా దొంగతనం జరగకపోతే ఇంకా 4 రోజులకైనా మా ఇంటి పుట్టిన గేదెలు కాబట్టి మా ఇంటికి వస్తాయి. అవి అట్ట రావట్లేదు. ఇంకా ఈ దొంగతనం చేశారు అది పట్టుకెళ్ళారని కూడా అర్థమవుతుంది. చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ రేత్రి కాడ ఒక లారీ పోయింది, దానిలో 4 గేదెలు ఎక్కించారు, ఇట్లా చూస్తున్నారు. మరి ఎక్కడికి పోతే మాకు దొరికితే, ఎటు పోయినా మాకు దొరకదు. మా పరిస్థితులు అట్టున్నాయి. మేము ఎవరు చెప్పుకోవాలి? ప్రభుత్వానికి చెప్పుకుందాం అంటే ప్రభుత్వం మా మాట వినేటట్లేదు, మమ్మల్నే కొడుతున్నారు. ఇంకా మేమేం చెప్పుకున్నాం?